తెలుగు సినిమా పరిశ్రమలో పరుశూరి బ్రదర్స్ అంటే తెలియని వారే ఉండరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వారిది తిరుగులేని ప్రస్థానం. మాటల రచయితలుగా పరుశూరి గోపాలకృష్ణ, పరుశూరి వెంకటేశ్వరరావు ఎంతో కీర్తి గడించారు చిత్రసీమలో. ఆ రోజుల్లో కూడా తెర వెనుక ఉంటూనే కేవలం డైలాగ్స్ రాస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సినీ పరిశ్రమలో. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు. వెండి తెరపై తమ టాలెంట్ నిరూపించుకున్నారు. డైలాగులే కాదు నటనలో కూడా అద్భుతం అనిపించుకున్నారు. కలమ్మ తల్లి ముద్దు బిడ్డలుగా ఈ అన్నదమ్ములది టాలీవుడ్లో గొప్ప స్థానమని చెప్పాలి. ఇద్దరు సోదరుల్లో పరుశూరి గోపాలకృష్ణ అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా పలుచూరి పలుకులు అంటూ ప్రతివారం ప్రేక్షకుల ముందు వస్తున్నారు. కానీ ఆయన అన్నయ్య అయిన పరుశూరి వెంకటేశ్వరరావు మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. తాజాగా ఆయన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అది చూసి ప్రేక్షక లోకం షాక్ అయింది. ఆయన అభిమానులు అయితే మరీ మాట్లాడుకుంటున్నారు, పరుశూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోయారేంటి, అసలు ఆయనకి ఏమైందని ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటో బయటకు రావడంతో పెను వైరల్ అవుతోంది చిత్రసీమలో. టాలీవుడ్ దర్శకుడు జైన్ సి పర్జాని రీసెంట్గా పరుశూరి వెంకటేశ్వరరావుని కలిశారు అని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అయితే ఈ సమయంలో ఆయనతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గురూజీ, పరుచూరి వెంకటేశ్వరరావుని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వృద్ధాప్య స్థితిని చూసి బాధేసింది, కానీ ఆయన మేధస్సు ఇంకా షార్ప్గానే ఉందని జైన్ తెలియచేశారు. ఈ ఫోటోల్లో పరుశూరి వెంకటేశ్వరరావు అసలు గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఎంతో యాక్టివ్గా కనిపించే ఆయన చాలా బక్కగా అయిపోయారు, వృద్ధాప్యం మీద పడినట్టుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతాన వయసు 78 సంవత్సరాలు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారట. 3 తరాల హీరోలతో పనిచేసిన అనుభవం పరుశూరి బ్రదర్స్ సొంతం. కొన్ని 100ల సూపర్ హిట్ సినిమాలకు మాటలు రాస్తున్న ఈ సోదరులు ఇటీవల సైరా చిత్రంతో మరోసారి తమ మార్క్నైతే చూపించారనే చెప్పాలి.